దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది కాంగ్రెస్ విజయం గురించి ఆరేళ్లలో రేవంత్ ప్రయాణం గురించి ఇప్పుడు రాజకీయం మాట్లాడుకుంటున్న మాట ఇదే కాంగ్రెస్ ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయిందన్నా అధికారం దక్కించుకుంది అన్న కారణం ఎవరు అంటే రేవంత్ పేరే మొదటగా వినిపిస్తుంది వినిపించాలి కూడా వర్గపోరుతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ను ఒక దారికి తీసుకురావడంతో ఢిల్లీ పెద్దల నమ్మకం గెలవడంలో జనాల్లో ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ మీద ఒక నమ్మకం తీసుకురావడంలో రేవంత్ సూపర్ సక్సెస్ అయ్యారు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది ఇదే అయితే కేసీఆర్ పేరు చెప్తే చాలు రేవంత్ అగ్గి మీద గుగ్గిలం అవుతుంటారు ఓటుకు నోటు కేసులో తనను కావాలని ఇరికించారని పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావని బిడ్డ పెళ్లికి కూడా దూరం చేశారని రేవంత్ చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రోజునాటి విజువల్స్ ఇప్పటికీ కళ్ల ముందే కదులుతుంటుంది మీసం తిప్పుతూ పోలీస్ జీప్ ఎక్కుతూ బిడ్డ కేసీఆర్ నీ సంగతి చూస్తా గద్దె దించి తీరుతా అంటూ రేవంత్ విసిరిన సవాల్ ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది వ్యూహం ఏదైనా దారి ఎలాంటిదైనా రేవంత్ అనుకున్నది సాధించారు కేసీఆర్ ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించారు మరి దీంతో రేవంత్ పగ చల్లారినట్లేనా అసలు సినిమా ముందుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆ డబ్బులను కేసీఆర్ ఫ్యామిలీ పంచుకుందని తాము అధికారంలోకి రాగానే లక్ష కోట్లు కక్కించి తీరుతామని ప్రచారంలో పదే పదే చెప్పిన రేవంత్ రేపటి రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది కన్నుకు కన్ను అన్నట్లు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే తాము వ్యక్తిగతం ఎలాంటి చర్యలకు దిగమనే రేవంత్ పాత పగను మర్చిపోయినట్లేనా రేవంత్ సీఎం అయ్యాక పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది జనాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది